राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु राष्ट्रानिकंत मुख्यमंत्री अयिनप्पटिकी आयन केवलम पुलिवेंदलकु मात्रमे वेल कोटि रूपायलु केटायिंचि ప్రత్యేక అధికారులను పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎస్డి గారిని పెట్టి పనులు చేస్తున్నారు. కానీ ఆ పనుల పర్యవేక్షణ కూడా ఇంజనీర్లు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా పోయి త్వరితగతిన పనులన్నీ చేయాలని వాళ్ళందరూ కాంట్రాక్టర్ల మీద అక్కడ అధికారుల మీద ఒత్తిడి చేయడం జరుగుతుంది. అంటే వేల కోట్ల రూపాయలు ఒక పులివెందులకే కేటాయిస్తూ మిగతా జిల్లాలో ఉండబడిన మిగతా ప్రాంతాలకు ఒక్క రూపాయి డబ్బులు విడిల్చడం లే అని ఆయన ముఖ్యమంత్రి అనే సంగతి ఆంధ్ర రాష్ట్రానికి అంత నేను ముఖ్యమంత్రి అనేది మర్చిపోయినాడా మరి నేను పులివెందులకి అనుకుంటున్నాడో మనకైతే తెలియదు. కానీ కేవలం పులివెందుల ప్రాంతానికే నిధులు కేటాయిస్తూ అక్కడ త్వరితగతిన పనులన్నీ పూర్తి చేసి ఆయన నియోజకవర్గాన్ని మాత్రమే డెవలప్ చేస్తున్నాడు. మిగతా కొన్ని ఇరిగేషన్ ప్రాంతాలలో శ్రీశైలంలో కేంద్ర ఇంజనీరింగ్ కమిటీ ఇచ్చి అది అత్యవసరంగా పనులు చేయాలా పనులు చేయకపోతే దాని వలన డ్యాంకు ప్రమాదం జరుగుతుందని ఇచ్చినప్పటికీ కూడా అది చేయడం లేదు. ఈ పులిచింతలలో ఒక గేటు పెట్టాలంటే కూడా 2 సంవత్సరాల నుంచి గేటు పెట్టని పరిస్థితి ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా ఈ జెడ్పీ పంచాయతీరాజులకు సంబంధించిన డబ్బులు కానీ జెడ్పీ సంబంధించిన నిధులు కానీ పూర్తిగా పంచాయతీ బోర్డులో ఎవరు ఆడళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు చాలామంది అందరూ కూడా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు అయ్యి వాళ్ళు అధికారం లేకొచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వాళ్ళకు కనీసము కసువు వీధులు ఊడ్చేదానికి కానీ లేదా పారిశుద్ధ్య పనుల్లో ఏదైనా బ్లీచింగ్ పౌడర్ చల్లేదానికి కానీ ఇది ఎలాంటి డబ్బులు మంచినీరు ఏదైనా పైప్ లైన్ పోతే కానీ మిగిలిది వాళ్ళను తయారు చేసుకునేటంత డబ్బులు లేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ డబ్బులన్నీ కూడా తీసుకొని వాడుకునేది. వాళ్ళ డబ్బులన్నీ తీసుకొని నువ్వు సోకులు పడుతూ వాళ్ళకి మాత్రం ఏం లేకుండా ఊరికే ఎంగిల్ మిల్ మెత్తులు కూడా తీర్చకుండా పంచాయతీలను ఖాళీ చేసి వాళ్ళ 5 ఏళ్ల పరిధిలో 2 సంవత్సరం గడిచిపోయింది. ఇప్పటికే వాళ్ళు కూడా నీ మాదిరిగా నువ్వు ఎంత కీర్తి ప్రతిష్టలు ఎంత రాష్ట్రంలో పేరు ప్రతిష్టలు పొందాలని అనుకుంటున్నావో వాళ్ళు కూడా వాళ్ళ గ్రామస్థాయిలో వాళ్ళు కూడా అనుకుంటారు కదా. ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. దయచేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద పెద్ద పెట్టండి, మీరు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చండి. ఎన్నో వాగ్దానాలు చెప్పినారు, ఏ అన్ని గాలికి వదిలిపెట్టినారో. మద్యపాన నిషేధం అనేవారు ఏముంది, ఎక్కడుంది? ఇంకా పెంచుతూనే ఉన్నారు.